నా ఆలోచన నాకంటే చాలా వేగంగా పరిగెడుతుంది. ఈరోజు నాకు ఉదయాన్నే ఒక క్లిష్టమైన ప్రశ్న వచ్చింది, దానికి సమాధానం దొరకట్లేదు. మా ఇంటి దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, మీకేం పూజలొచ్చు మీకేం పూజలొచ్చు అని. అబ్బో, పూజలు మంచిగా చేస్తే వాళ్ళకి పుణ్యం ఎక్కువ వస్తుందా అనిపిస్తుంది. మీలో ఎవరైనా నా ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తే వాళ్ళకి కోటేసి దండాలు. పండగలైనా పబ్బాలైనా మనం తప్పకుండా పులిహోర చేసుకుంటాం. నిమ్మకాయలు చాలా చౌకగా మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. నిమ్మకాయ పచ్చడి పట్టుకోవచ్చు, అలాగే నిమ్మకాయతో రకరకాల పులిహోరలు, ఎన్నో వంటలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఉదయాన నేను నిమ్మకాయ పులిహోర కోసం కరివేపాకు తుంచుకోవడానికి మా పెరట్లో వెళ్ళినప్పుడు మా ఇంటి చుట్టూ పూల మొక్కలున్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఉదయాన్నే వచ్చి ఆ పూలన్నీ కోసుకొని వెళ్తూ ఉంటారు. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఆ పూల మొక్కలు పెట్టింది నేను, నా ఇంట్లో పెరుగుతున్నాయి, వాళ్ళు ఆ పూలన్నీ తుంచుకొని వెళ్తే నా పూలతో ఆ పూజ చేసినప్పుడు పూజ చేసేవాళ్ళకి పుణ్యం వస్తుందా, ఆ పూల మొక్కలు నావి కాబట్టి నాకు పుణ్యం వస్తుందా అని మనం వంట స్టార్ట్ చేసుకుంటూ ఈ కథ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. మరి కరివేపాకు సువాసన అద్భుత మమోగం, పులిహోర స్టార్ట్ చేసేద్దామా? నూనె, మరి అన్నం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాను. కొంతమంది అన్నం ఉడికిచ్చేటప్పుడే అందులో కొంచెం పసుపు కూడా వేసి పెట్టుకుంటారు. అన్నాన్ని కొంచెం చల్లారేట్టు ఇలా ప్లేట్లో తీసి వేసుకోండి. ఇలా పలుకులు పలుకులుగా ఉంటే మన పులిహోర మంచిగా వస్తుంది. పులిహోరలో మంచి సువాసన రావాలంటే ఆవాలు చిటపట్లాడాల్సిందే. ఆవాలు వేసి, ఆవాలు ఎప్పుడైతే చిటపట్లాడతాయో అందులో మంట తగ్గించి కొంచెం ఎండుమిరపకాయలు, ఇందులో ఈ శనగపప్పు. శనగపప్పు కూడా మన తర్వాత నిమ్మరసంలో కొంచెం కుక్ అయ్యి చాలా రుచిని అందచేస్తుంది. అలాగే మినప్పప్పు. చాలామంది పల్లీలు వేసుకుంటూ ఉంటారు, కానీ నేను మాత్రం జీడిపప్పు వేసుకుంటాను. జీడిపప్పు వేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా పులిహోరకి. ఆ జీడిపప్పుకి కొంచెం ఇలా లైట్గా రంగు రావాలి. అయితే మంట తక్కువలో పెట్టి జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు లైట్గా వేగాలి. అలా వేగితేనే మనకి తర్వాత మన పులిహోరలో మంచి టేస్ట్ వస్తుంది. ఆ నిమ్మకాయ అన్నం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ జీడిపప్పు తింటుంటే చాలా బాగుంటుంది. పల్లీలు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. అయితే పూల మొక్క నాది, నాకెక్కువ పుణ్యం వస్తుందా, పూజ చేసే వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుందా అని నేను ఆలోచిస్తుంటే ఆ మొక్కలకి ఎరువేసుకుంటూ ఆ నీళ్లు పెడుతున్న మా పనబ్బాయి చూశా. అయ్య బాబాయ్, మొక్క పెట్టింది నేనే, పూజ చేస్తుంది వాళ్ళు, కానీ ఆ మొక్కకి ఎరువేసి చక్కగా నీళ్లు పట్టి ఆ రోజు చూసుకునే ఆ పనబ్బాయికి ఎక్కువ పుణ్యం వస్తుందా అని ఆలోచిస్తుంటే అంతటితో నా ప్రశ్న అవ్వలేదండి. ప్రతి శనివారం ఏంటి గంటలు కొట్టుకుంటూ దేవుడి పాటలు పాడుకుంటూ, అంటే ఈ కలికాలంలో దేవుడిని పూజించట్లేదని చెప్పి అందరి కోసం వీధి వీధిన ఆ దేవుడి పాటలు పాడుకుంటూ వెళ్తుంటారు. ఇంతమందికి ఆ దేవుడి మాట ఉదయాన్నే వినిపించే వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుందా అని ఆలోచించేటప్పుడు మా ఇంటి ముందు వీళ్ళందరూ గుడికెళ్ళి ఆ పూజలు చేసిన ప్రసాదం తీసుకొచ్చి ఒక ఆయన అందరి ఇళ్లలో పంచుతూ ఉంటాడు. అంటే ఇంతమంది పూజలు చేసి ఆ ప్రసాదం పెట్టిన దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే ఆ అబ్బాయికి ఎక్కువ పుణ్యం వస్తుందా? అయ్యో, అప్పుడు డౌట్ వచ్చింది, ఇంతమంది వెళ్ళి ఆ గుళ్ళో పూజ చేస్తున్న ఆ పూజారికి ఎక్కువ పుణ్యం వస్తుందా? ఇలాంటి కన్ఫ్యూజన్ అయిపోతూ ఎవరికి పుణ్యం వస్తుందో అర్థం కాక ఉదయాన్నే దేవుడికి పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని ఈరోజు నేను వంట ప్రారంభించాను. అందులో కరివేపాకు పెద్దగా ఉంది. ఈ కరివేపాకు వేసుకొని ఇంగువ, సన్నగా తరిగిన అల్లం, అలాగే ఇందులో పసుపు. పసుపు మీకు ఎంత రంగు కావాలో అంత ఇదిగా వేసుకోండి. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు, దీంట్లో తగినంత ఉప్పు, ఆ పచ్చిమిరపకాయలు కొంచెం వేగగానే ఇందులో నిమ్మరసం వేసి ముందుగానే పలుకులు పలుకులుగా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోండి. తర్వాత దీన్ని ఒక్కసారి దీన్ని కలిపేసి పులుపు కావాలంటే మరి కొంచెం నిమ్మకాయ పైన పిండుకోవచ్చు. చూడండి మన ఆ నిమ్మకాయ పులిహోర మరింత రుచి చూసిన తర్వాత ఇలా నిమ్మకాయ కావాలంటే మరి కొంచెం పిండేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా ఎంతో అద్భుతంగా. ఆహా, నా కన్ఫ్యూజన్ ఇక్కడ ఆగట్లేదండి. రోజుకి 3 పూట్ల అన్నం తింటాను కదా, మనకి శక్తినిచ్చి ఆ
ఆరోగ్యం మంచిగా ఉంచి వాళ్ళు చెమట ఓర్చి పండించిన ఈ అన్నాన్ని మనం ఎన్ని రకాల చిత్రన్నం, ఎన్ని రకాలుగా పాయసం, ఎన్ని రకాలుగా చేసుకుంటాం. మరి ఆ కష్టపడ్డ ఆ రైతుకు వస్తుందా పుణ్యం? ఎవరికి వస్తుంది? అవునండి, ఇన్ని రకాల పులిహోరలు, మిఠాయిలు ఎంతో లక్షల మందికి వంట నేర్పించాను కదా, నా ఈ వంటని వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుని దేవుడికి ప్రసాదంలా పెడతారు. సో వంట నేర్పించింది నేనే కదా. 2 రోజుల కిందట జున్ను చేసుకున్నాను. ఎంతో ఇష్టంగా చేత్తో తింటే, చేత్తో జున్ను తినేవాడిని నిన్నే చూసాంరా అని కూడా కొంతమంది తిట్టారు. అంటే చేత్తో తినడం కూడా తప్పైపోయిందా అండి ఈ కలికాలం? ఎంత అద్భుతమైన సువాసన ఆ నిమ్మకాయలు చౌకగా దొరుకుతున్నాయి, తెచ్చి చేసుకోండి. అందులో నిమ్మకాయ, జీడిపప్పు, కరకరలాడుతున్నవన్నీ ఆహా అద్భుతంగా అమోఘంగా ఉంది. కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాను, నా ఈ ప్రశ్నకి, నా ఈ కథకి ఎవరికి పుణ్యం ఎక్కువ వస్తుందో చెప్పిన వాళ్ళకి కోటేసి దండాలు. చేసుకోండి, తినండి, మంచి భోజనం తిన్నప్పుడు తప్పకుండా ఆనండి. డింగ్చిక్ డింగ్చిక్ డింగ్చిక్, ఆహా మధురం, అద్భుతం. నా ఈ ప్రశ్నకి, నా ఈ కథకి ఎవరికి పుణ్యం ఎక్కువ వస్తుందో చెప్పిన వాళ్ళకి కోటేసి దండాలు.